హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చాలా త్వరగా అయిపోయే దోసకాయ కర్రీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇలా దోసకాయ, ఒక దోసకాయ తీసుకున్నాను. ఈ దోసకాయ టమాటా ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, వెండిమిర్చి ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకొని ఇవి కూడా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఇలా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఇలా వేసుకొని ఈ ముక్కలు త్వరగా ఉడికిపోవాలంటే ఇలా ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయటం వల్ల ఈ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇవి ఇలా మెత్తగా వచ్చేలాగా మగ్గించుకోవాలి. దోసకాయ ముక్కలు మాత్రం మెత్తగా మగ్గిందాకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గాలంటే ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా పసుపు ఉప్పు ఇలా ముక్కల్లో వేసుకుంటే త్వరగా ఇలా మగ్గిపోతాయి. మనకి త్వరగా కూడా ఈ కర్రీ రెడీ అవుతుంది. ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత నేను ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ముందుగానే ఈ ముక్కల్లో 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇలా 1 స్పూను, 1/2 టీ స్పూను కారం వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ధనియాల, జీలకర్ర, మెంతుల పొడి 1/2 టీ స్పూను అది కూడా వేసుకున్నాను. ఇలా కరివేపాకు 2 రెమ్మలు ఇలా ఫైనల్లో వేసుకున్నాను. ఇలా వేసుకుంటే కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇలా ఫైనల్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా 1-2 నిమిషాలు ఇది సిమ్లో పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. ఇలా మొత్తం ఇలా మగ్గిపోతుంది ఈ కర్రీ. ఆల్మోస్ట్ రెడీ అయింది. చాలా త్వరగా అయిపోయే ఈ దోసకాయ ఈగురు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ రెడీ అయింది. ఇది వేరే బౌల్లోకి ఇలా తీసి పెట్టుకున్నాను. మా ఛానల్లో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.